గ్రౌండ్ తీసుకొని డిసెంబర్ 9 న ఆది అయ్యింది గేట్ పెట్టలే కాబట్టి व्यवसाय राक मुझे रोस मामूल का मुख्य पालमूर जिले में रत्महत्या रैत कष्ट कन्नीर प्रति रईत कुटो बाधले वर्षा पड़ा बाधले ఎందుకంటే లాస్ట్ కార్డ్ వరకు సరిపోకుండి అరకొర వ్యాపారంతో కన్న కష్టాలతో 50 100 ఎకరాలు ఉన్న రైతు కూడా ఊరొదిలి పెట్టిపోయేది ఊర్లు ఊర్లు ఖాళీగా ఉండేది తెలంగాణ వచ్చి తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో పల్లెలు కలకలలాడి పల్లెటూరు అంటే పట్టణాలకు సమాంతరంగానే రైతే రాజు అన్నాడు కానీ రాజు గాలే ఆరాదు తెలంగాణ వచ్చిన తర్వాత రైతు రాజు అయ్యింది ఎప్పుడైతే రైతు బంధు వచ్చిందో మరి రైతు బంధు వచ్చిన తర్వాతనే రైతులకు విలువ ఎరిగింది ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాతనే ఒక భరోసా కలిగింది మరి మేము 10000 ఇస్తామంటే జనం 10000 సరిపోవు 18000 వస్తాయి అనుకున్నారు ఇక 10000 కన్నా 5000 ఎక్కువ ఉన్నాయి కదా మరి 10000 కన్నా 10000 కేసకన్నా ఏసినం అయిపోయింది ఇక 5000 ఎక్కువ ఇస్తున్నారు కదా 5000 అనేకే దమని ఏసిండు కానీ ఇలా 18000 కూడా లేవు ఈ సీజన్ ఇవ్వలేము అనవరకే రైతుల గుండెల్లో పిడుగుబడట్లు అయిపోయింది అంటే ఈ రోజు మనం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఏ హామీలు ఇచ్చినా అవి నెరవేర్చాల బాధ్యత మీపైన ఉంది హామీలు ఇచ్చే ముందు తెలుసుకోవాలి హామీలు నెరవేర్చకుండా ఈ రోజు రైతు బంధు లేదు రైతు భరోసా లేదంటే రైతులు ఎట్లా బతకాలి రుణమాఫీ అంతంత మాత్రమే ఉంది ఇలా రైతు भरोसा वस्तान आलोचन रैत भरोसा रे रेप मरी स्कीम हामील इधे नमक प्रजिंग इंका क्रोता इवाल हामील क्या प्रभुत् क्रोता हामील इवाल हामील क्या क्रोत स्कीम इच्छी हामीले नेरवे मर एट रेमाल गाड़ते प्रश्न వాళ్ళ మీద ఎట్లా కేసులు పెట్టాలి వాళ్ళ నోరు ఎట్లా గొంతు నోరు వేయాలని కాదు ఆలోచన చేయాలి ప్రతిపక్ష పార్టీలు అన్న తర్వాత ప్రశ్నించినదికనే ఉన్నాయి ప్రశ్నిస్తేనే మీకు కూడా అరే చేయాలనేటం తపన కలుగుతది ప్రతిపక్ష పార్టీలు మాట్లాడొద్దు ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించొద్దు నా ఇష్టానుసారంగా చేస్తామంటే ప్రజాస్వామ్యంలో కుదరదు కనుక కుమలనేశ్వర గారిని మేము మరి గతంలో వారు అన్నారు రుణమాఫీ అయిపోతుంది తొందరలో అన్నారు రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తామని అన్నారు ఇయాల రైతు భరోసా ఎగ్జిక్యూటివ్ మరి ఇచ్చిన హామీ ఏ కూడా నెరవేర్చలేదు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారో తెలియదు ఇట్లా అందం అయిపోయిందంటే కాదు గ్యారెంటీగా రైతు భరోసా ఇచ్చేంత వరకు రైతులకు ఆందోళన ఉంటది
మీరు హామీలు నెరవేర్చకపోతే గ్రామాల్లో రైతులు మీరు వినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు ఏమైందని ఇప్పటి వరకు ఏందంటే అమలు అవుతాయేమో వస్తాయేమో అనేది అంతా అందరూ కూడా ఎదురు చూసింది కానీ మీరు ఇవ్వలేమంటే మాత్రం ప్రజలు ఊరుకునే పరిస్థితుల్లో లేరు ఖచ్చితంగా ఇచ్చిన హామీ నెరవేర్చాలి మీరు ఏ అప్పులు చేస్తున్నారో తెలియదు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో తెలియదు ఏం చేస్తారో తెలియదు మీరు ఏమైనా చేసుకోండి కానీ హామీలు నెరవేర్చాలి నెరవేర్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అడుగుతూనే ఉంటుంది కృషి చేస్తూనే ఉంటుంది మా అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు మా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి ఈ రోజు రైతు భరోసా ఇయ్యనందుకు అలాగే 2 లక్షల రుణమాఫీ గానందుకు రైతుల పక్షాన టిఆర్ఎస్ బిఆర్ఎస్ పక్షాన మా షాద్నగర్ నియోజకవర్గంలో అంజన గారి సారథ్యంలో మేమందరము మా తోటి రైతులందరూ రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డలందరూ ఇక్కడ మేము రైతులకు సంఘీభావంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు ఒక్కసారి గమనించండి షాద్నగర్ నియోజకవర్గంలో ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులకు రుణమాఫీ కాలేదో పక్కకే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది క్యాంప్ ఆఫీస్లో పోయి మీరు వివరణ తీసుకోగలరు అలాగే వానాకాలం అయిపోయినంత కూడా రైతు భరోసా అనేది ఇప్పటివరకు నిధులు విడుదల కాలేవు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పటికే 4 నెలలు అయిపోతుండే ఇప్పుడు ఈ కాలం కూడా ఇవ్వమంటని చెప్పి ఆయన ఏదో షార్ట్ లిస్ట్ వేసుకొని ఇస్తాడంట అంటే దాదాపుగా ఇప్పుడు ఇచ్చే పరిస్థితులు లేవు మళ్ళీ మార్చుకో ఏప్రిల్కు అంటాడు అంటే కాలయాపన చేయట్లో కాంగ్రెస్ ఫస్ట్ అనే దానికి నిదర్శనం దేంట్లోనైనా కాంగ్రెస్ దేంట్లో ఫస్ట్ ఉందంటే చెప్పిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి రైతుల పక్షాన మేమందరం ఇక్కడ సంఘీభావంగా ధర్నా చేయడం జరుగుతుంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన పెట్టుబడి రైతు బంధు ఈ పునాస పండుగ అంటే ఖరీఫ్ పంటకు మృగశిర్కాతికే ఇవ్వవలసింది ఎందుకంటే రైతులు అప్పుడే వ్యవసాయ పనులు స్టార్ట్ చేస్తారు ఇతరాలను వస్తారు కాబట్టి అప్పుడు ఇవ్వవలసిన డబ్బు రైతు బంధు ఇరువరకు ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తారేమనుకుంటే నిన్న ఆ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు మేము ఇవ్వము దానికో సబ్ కమిటీ వేసాము సబ్ కమిటీ వేసింది వచ్చిన కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత రైతు బంధు చేస్తామంట దానికి నిరసనగా ఈరోజు ప్రతి మండల ఎడ్పాడల్లో రైతులు మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం కలిసి మేము కూడా బీఆర్ఎస్ పార్టీలో రైతులు ఉండము చాలా మంది చేశారు అలాగే ఇలా ధర్నా కార్యక్రమం చేపట్టినాం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు అనేది మీరు ఒకసారి గమనించాలి రైతులకు ఏ ప్రభుత్వమే రైతులకు వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేసిరా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా మీరు ఒకటి గమనించాలి కేసీఆర్ వచ్చిన తొలుత ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలకు కావాలి కనీస అవసరం అంటే ప్రజలకు నీరు అవసరం వ్యవసాయాలకు చెందు బాధించడం చెందును పునరుద్ధరించడం మిషన్ కాకతీయ ద్వారా అది ఎంత లాభం మీరు అర్థం మన సాధారణ ప్రాంతానికి ఎంత మేలు జరిగిందో మీరు అర్థం చేసుకున్నానాలి ఆ చెందు బాధించిన దానికే వర్షాలు పడి చెల్లు నిన్నాయి చెల్లు నిన్న తర్వాతనే వాటర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి బోర్లు సక్సెస్ బోర్లు నడుస్తున్నాయి బోర్లు నడుస్తున్నాయి కాబట్టి బోర్డు కావాల్సిన కరెంట్ ఇచ్చాడు అంతకుముందు కరెంట్కి ఎంత ఇబ్బంది ఉండే కాంగ్రెస్ ఎంపీ మీకు అంత చూసారు రైతుల బాధలు ఎంత తెలం దాకపోతుందాగా నీరగాసేది వాళ్ళు ఇంకోటి అంటే తొలుత స్టార్టర్లు కాలిపోయింది మోటార్లు కాలిపోయింది ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయింది అవి బాగా చేసుకునే కలకల సేన్లు వెళ్ళిపోయింది పరిల వాసి వర్షేళ్ళు అటువంటి ఎంత ఘోరం ఉండే కనీసం ఎరువు సంవత్సరం కొందామన్న కానీ పోలీసులు దెబ్బలే దెబ్బలేదు రైతులు కాబట్టి అటువంటి పరిస్థితులను తప్పించాడు కేసీఆర్ రైతులకు పెట్టుబడి ఇచ్చాడు ప్రపంచంలో రైతు బంధు అనేది పెట్టుబడి అనేది ఇంతకుముందు అనేది దేశానికి అన్నం పెట్టే రైతు రైతును మంచి చూసుకున్నానని చాలా మంది అనేది కానీ ఈ విధంగా రైతు బంధు ఇస్తాను ఏ ప్రభుత్వం ఏది రైతుకు పెట్టుబడి ఇచ్చిన కేసీఆర్ రైతుకు కావాల్సిన కరెంట్ ఇచ్చాడు కావాల్సిన నీళ్ల వసతి కూడా చెల్లు బాగా చేపించి దీంతో పాటు అక్కడ ప్రాజెక్టులను కట్టి అక్కడ కూడా ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించి మనకు ఒరిదాని ఒరి ఎంతమంది మీకు గుర్తున్నాయి గత 2-3 సంవత్సరం వచ్చి ఎక్కడో ఏ స్థాయిలో ఉన్నా ఒరిదాని పెట్టు ఒరి దిగుబడి మన భారతదేశంలో పంజాబ్ కన్నా మొదటి స్థానంలో మనం ఇచ్చిన తెలంగాణ ప్రాంతం రైతుకి లేని బొట్టు అని మరి మీరు ఒకసారి ఆలోచించాలి ఎంత డెవలప్ అయినామని కాబట్టి ఇప్పుడు కనీసం నువ్వు ఎన్నో హామీలు ఇచ్చావు 2000 పింఛన్లు ఇచ్చాను పింఛన్దారులకు వృద్ధులకు 4000 ఇస్తున్నావు అదేవిధంగా వాళ్ళు పెళ్లి కళ్యాణ లక్ష్మి అనేది ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు చెప్పినది కళ్యాణ లక్ష్మి 1 లక్ష ఇస్తే అంటే లక్ష తులం బంగారం ఇస్తున్నావు
స్త్రీలకు ప్రతి స్త్రీకి 2500 ఇస్తాను, పిల్లలకు స్కూటీలు ఇస్తాను అట్లా చెప్పుకుంటే అవన్నీ మేము అంటలేం. రైతు బంధు ఎందుకు కాపుతాం? రైతు కనీసం అన్నం పెట్టే రైతులు ఎందుకు పని పెడతాం? నువ్వు రుణమాఫీ అన్నావు కదా, రుణమాఫీ మేము ఒకేసారి చేసి నువ్వు ఒకసారి మేము రెండు మూడు సార్లు చేసింది. మీరు వీరాస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు మూడు సార్లు చేసి మేము ఒకటేసారి చేస్తాం. మేము ఒకసారి చేస్తామని ఎప్పుడండి? మేము కేసీఆర్ తొలుత ఆ ఎలక్షన్లు ఎప్పుడు నేను రైతు బంధు ఇస్తాను ఎవరు చెప్పలే. మిషన్ భారత్ నీళ్ళ ద్వారా మిషన్ భారత్ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇస్తాను ఎవరు చెప్పలే. అదే విధంగా కళ్యాణ లక్ష్మి ఇస్తాను, చెక్కులు ప్రజలు డబ్బులు సహాయం చేస్తాను ఎప్పుడు చెప్పలే. చెప్పని చేసిండు ఆయన, రుణమాఫీ కూడా చెప్పిండు. నేను ఒక టైం చెప్పలే, ఉత్తర రాష్ట్రం ఏర్పడ్డ వనరులు సమీకరణ ద్వారా వచ్చినట్టు ఇచ్చుకుంటే తర్వాత మధ్యాహ్నం కరోనా వచ్చి కరోనా నుంచి కొన్ని లేట్ అయింది. కానీ మీరేం చేశారు? తీసుకోండి రోడ్లు, నీవు తీసుకోండి రుణాలు తీసుకోండి. నేను డిసెంబర్ 9 మాఫ్ చేస్తా. డిసెంబర్ 9 మళ్ళా తర్వాత 100 అన్నారు, తర్వాత ఆగస్టు 15 వరకు మొత్తం చేసేస్తా అని ఏ ప్రాంతానికి పోతే ఆ దేవుళ్ళతో తిన్నారు. మేము అంటలేము, మీరే అన్నారు కానీ మీరు అన్నారు కాదు ఈయన ఆయన అంటున్నాం కానీ మీరే చెప్తారుగా డేట్ మీరే చెప్తారుగా. ఆయన మొత్తం చేసేసామంటారు సీఎం గారు అంటారు. నిన్న మన కన్సల్ట్ మినిస్టర్ అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పాడుగా ఇంకా 3 లక్షల మందికి డిసెంబర్ వరకు చేస్తాడు. చేసినామని ఎందుకు అంటారు? మరి ఇచ్చేరుడా ఎవరు చేసినామని ఒక అని అంటాడు, ఇచ్చేరుడా ఒక అని అంటారు. అబద్ధాలు ఎందుకు? అబద్ధాలు ఇచ్చాడు రైతు పంట భరోసా పంట కట్ట అంటే ఏది 500 బోనస్ ఇస్తామన్నారు. ఏ విక్రమనేవి మరి ఇప్పుడు అని ఇస్తామని కదా. అప్పుడు అన్ని అట్లా సన్నోళ్ళకి ఇస్తామని ఏం చెప్పలే. అన్ని వాటి కాదు ఇప్పుడు సన్నోళ్ళకి వేసింది. ఇక సన్నోళ్ళకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇంకా స్టార్ట్ చేయాలి కదా, కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలి కదా ఇరువరకి. అదిగాక కనీసం రైతు బంధు నువ్వు చేసింది ఏంటో, రైతు బంధువు రైతుకు పెట్టుబడి సాయం ఎందుకు బాగు? నువ్వు ఖరీఫ్ రావాల్సిన డబ్బులు ఇరవై మేము లాస్ట్ మంత్ వేసాం. ఆ రైతులు ఏంటంటే పంట ఖరీఫ్ పంటలు అయిపోకొస్తున్నాయి, ఇప్పుడు అని వేస్తారే మనం ఆశపడారు. అవి మొన్న నిన్న మినిస్టర్ గారు స్టేట్ మెంట్ ద్వారా ఆశలు నిరాశ అయినాయి. కాబట్టి మేమంతా ధర్నా చేసి అంటే కనీసం రైతు బంధు ఇలానైనా నువ్వు ఇచ్చిన హామీలుగా రైతులు నమ్మక గుర్తైపోయింది. నమ్మవును ఇవన్నీ మోసమే మోసం మాట్లాడని అనుకున్నారు. నమ్మే నువ్వు చేయవనైనా నమ్మ వాళ్ళకి ఆలోచన వచ్చింది. కానీ కనీసం ఏం లేదు, రైతులకన్నా రైతులకు ఇవ్వకూడదు. రైతులు చాలా ఇబ్బందులు ఉంటారు, రైతులకు ఎన్నో పెట్టుబడులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రైతు